పూజ స్టార్ట్ చేయండి, ఇప్పుడు తీసుకు ఇప్పుడు అది కోర్టులో ఉంది మసీద్ కాంప్లెక్స్ కోర్టులో ఉంది. లలిత కళా పరిషత్కు సంబంధించి గుడిని మాత్రం మేమేమంటున్నాం అంటే కన్స్ట్రక్షన్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఆ టెంపుల్ వెనక్కి కట్టిస్తాము, కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాము అంటున్నారు. మేమేమంటున్నా ఆ కాంపౌండ్ వాళ్ళకి భూమి పూజ చేయండి, తర్వాత దేవుడి విగ్రహాలు తీద్దాము అంటున్నాం మేము. మేము రోడ్డు కట్టడం వల్ల ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్నటువంటి ప్రాజెక్ట్. మేమేమంటున్నాం సైట్ ఇంజనీర్ అడిగినాం 127 80 90 ఏమి కాదులే, మన మీద పడితే వాడు పోతాడు. ఇప్పుడు మేయర్ ఉంది మున్సిపాలిటీ మేయర్ సంబంధించి అక్కడ ఎందుకు 120 అడుగులు పెట్టలే, ఇక్కడ 120 అడుగులు కరెక్ట్ గా నామా టవర్ దగ్గర లాడ్జ్ పక్కన నామా టవర్ రెండు కూడా రోడ్డుకు ఉన్నాయి. ఆడ కేవలం 80 అడుగులు మాత్రమే వస్తాయి, ఇక్కడికి వచ్చేందుకు 120 ఉంది. ఇది ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ రోడ్, ఓకే పురాతన కాలం ఉంది. మన లైబ్రరీ కాంప్లెక్స్ వరకు రావాలి ఇక్కడ ఆడ ఒక రకంగా, ఈడ ఒక రకంగా, అధికార పార్టీ నాయకులకు ఒక రకంగా, సామాన్య ప్రజలకు ఒక రకంగా చేస్తే కనీసం అక్కడ ఉన్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఫ్లెక్స్ ఇచ్చేదానికి అతను ఆలోచన చేస్తాం. సామాన్యుల బిల్డింగ్లు అయితే కూల కొట్టేస్తాడు సెకండ్లలో, కనీసం ఫ్లెక్స్ తీసేదానికి కూడా ఆలోచన చేస్తాను. ఇక్కడ అంటే కాంట్రాక్టర్లు అధికారులు అందరూ కూడా కుమ్మకైన రోడ్లో ఈ రోడ్ విషయంలో ఎమ్మెల్యే గారేమో నావి నిధులు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాడు జగనన్న చేస్తున్నాడు అంటున్నారు. ప్రజలందరికీ తెలుసు ఇది కేంద్ర ప్రభుత్వం నిధులు, 330 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ అయినాయి. ఏ జగన్మోహన్ రెడ్డి దీంట్లో నయా పైసా లేదు, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం. మేమేమంటున్నాం భారతీయ జనతా పార్టీగా ఎవరైతే ఈ మాస్టర్ ప్లాన్లో ఏదైతే ఉందో ఆ 120 అడుగుల రోడ్డు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అదే ఉండాలని మా వాదన. మేము ప్రజల తరఫున మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇదే రోడ్లో మనకి గవర్నమెంట్ చౌతల 3 దేవాలయాలు వితౌట్ నోటీస్ పూజ చేశారు. వాళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వాల, కన్స్ట్రక్షన్ కంపెనీ ఇప్పుడు కూడా చెప్తున్నాం లజగిలా పరిస్థితికి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది. ఈ అనంతపురం ప్రజానికానికి చాలా ఎన్నో ఏళ్ళ నుంచి సేవలు అందిస్తాం కళారంగంలో. కాబట్టి భూమి పూజ జరగాల, భూమి పూజ జరిగిన తర్వాతనే ఈ దేవాలయం తీయాలని చెప్పాం పోలీసుల ముందర. ఇప్పుడు అదే మాట ఇచ్చే వెళ్ళారు సైట్ ఇంజనీర్. ఒకవేళ ఏదైనా కాదని తీస్తే మాత్రం అనంతపూర్లో ప్రశాంతంగా ఉంది, దాని గొడవలు లేపటం దానికి వాళ్ళే బాధ్యత వహించాలి.